హలో గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టర్ తెలుగు. సో గైస్, రియల్మీ తన రియల్మీ సిరీస్ సక్సెసర్ రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రోని ఈ రోజు లాంచ్ చేసింది. రియల్మీ 7 ప్రైసింగ్ వచ్చేసి 14,999 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇదే ప్రైస్ రేంజ్ లో మనకి పోకో నుండి పోకో M2 ప్రో కూడా అవైలబుల్ గా ఉంది. సో మరి మీరు ఈ రెండు ఫోన్స్ లో 14,999 రూపీస్ కి ఏ ఫోన్ ని తీసుకోవాలి, మీ యూసేజ్ కి ఏ ఫోన్ అయితే బాగా సూట్ అవుతుందో ఈ వీడియోలో మనం చూద్దాం. సో గైస్, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రాసెసర్ గురించి చూద్దాం. రియల్మీ 7లో మనకి హీలియో G95 12 nanometer ప్రాసెసర్ ఉంది. పోకో M2 ప్రోలో స్నాప్డ్రాగన్ 720G 8 nanometer ప్రాసెసర్ ఉంది. ఈ రెండు ప్రాసెసర్స్ ని మనం డీటెయిల్ గా కంపేర్ చేసి చూద్దాం. పోకో M2 ప్రోలో 8 nanometer చిప్ ఉండడం వల్ల రియల్మీ 7లోని 12 nanometer చిప్ కంటే దీంట్లో మీకు పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. అలాగే బ్యాటరీ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. హీలియో G95లో మీకు 2 Cortex A76 కోర్ 2.05 GHz క్లాక్ స్పీడ్ వరకు, 6 Cortex A55 కోర్స్ 2 GHz క్లాక్ స్పీడ్ వరకు రన్ అవుతాయి. స్నాప్డ్రాగన్ 720G లో మీకు 2 Cortex A76 కోర్స్ 2.3 GHz క్లాక్ స్పీడ్ వరకు, 6 Cortex A55 కోర్స్ 1.8 GHz క్లాక్ స్పీడ్ వరకు రన్ అవుతాయి. సో ఒకసారి మీరు క్లాక్ స్పీడ్స్ ని గమనిస్తే 720G లో A76 కోర్స్ హీలియో G95 కంటే 250 MHz ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది. అదే A55 కోర్ హీలియో G95లో 200 MHz ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే, లెస్ ఇంటెన్సివ్ టాస్క్స్ లైక్ సోషల్ మీడియా యాప్స్ ని హీలియో G95 స్నాప్డ్రాగన్ 720G కంటే బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. హైలీ ఇంటెన్సివ్ టాస్క్స్ ని 720G హీలియో G95 కంటే బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. అది కూడా హీలియో G95 కంటే తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ తక్కువ హీట్ అవుతుంది. రియల్మీ 7లో హీటింగ్ కోసం మీకు కార్బన్ ఫైబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే పోకో M2 ప్రోలో స్నాప్డ్రాగన్ చిప్ ఉండడం వల్ల మీకు కస్టమ్ రామ్ డెవలప్మెంట్ సీన్ కూడా చాలా బాగుంటుంది. సో పోకో M2 ప్రోలో 8 nanometer చిప్ ఉండడం వల్ల, అలాగే A76 కోర్స్ 250 MHz ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ప్రాసెసర్ పాయింట్ పోకో M2 ప్రోకి ఇస్తున్నాను. గ్రాఫిక్స్, హీలో G95లో మీకు మాలి G76 MC4 గ్రాఫిక్స్ 900 MHz క్లాక్ స్పీడ్ తో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 720G లో అడ్రినో 680 గ్రాఫిక్స్ 750 MHz క్లాక్ స్పీడ్ తో ఉంటుంది. సో హీలో G95లో హైయర్ క్లాక్ స్పీడ్స్ ఉండడం వల్ల, అలాగే G95 గేమింగ్ ఫోకస్డ్ చిప్ అవ్వడం వల్ల గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ ని స్నాప్డ్రాగన్ 720G కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి గ్రాఫిక్స్ పాయింట్ రియల్మీ 7 కి ఇస్తున్నాను. డిస్ప్లే, రియల్మీ 7లో మీకు 6.5 inch హోల్ పంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో వస్తుంది. పోకో M2 ప్రో మీకు 6.67 inch హోల్ పంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తుంది. పోకో M2 ప్రో లో 0.17 inch పెద్ద డిస్ప్లే అండ్ బెటర్ ప్రొడక్షన్ ఉన్న రియల్మీ 7లో మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చాడు కాబట్టి, అలాగే గొరిల్లా గ్లాస్ 5 లో డ్రాప్ రెసిస్టెంట్ చేయడం కోసం గ్లాస్ ని సాఫ్టర్ చేశారు. దీని వల్ల గొరిల్లా గ్లాస్ 5 కంటే గొరిల్లా గ్లాస్ 3 ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెంట్ అయ్యింది. సో మన డైలీ యూసేజ్ లో 90 Hz డిస్ప్లే మన యూసేజ్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి డిస్ప్లే పాయింట్ రియల్మీ 7 కి ఇస్తున్నాను. కెమెరా, రియల్మీ 7లో మీకు 2nd gen 64 MP f1.8 సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 8 MP f2.3 119-degree ఫీల్డ్ ఆఫ్ వ్యూ అల్ట్రావైడ్ కెమెరా, 2 MP f2.4 పోర్ట్రేట్ లెన్స్, 2 MP f2.4 మ్యాక్రో లెన్స్ ఇచ్చాడు. ప్రైమరీ కెమెరా 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వీడియో రికార్డింగ్ లో మీకు UIS వీడియో స్టెబిలైజేషన్ అండ్ కెమెరా యాప్ లో మీకు చాలా సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఇచ్చాడు. పోకో M2 ప్రో లో మీకు 48 MP f1.79 శాంసంగ్ ఐసోసెల్ GM2 ప్రైమరీ కెమెరా, 8 MP f2.2 119-degree ఫీల్డ్ ఆఫ్ వ్యూ వైడ్ కెమెరా, 2 MP f2.4 డెప్త్ సెన్సార్, 5 MP f2.4 మ్యాక్రో లెన్స్ ఇచ్చాడు. ప్రైమరీ కెమెరా 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే కెమెరా యాప్ లో మీకు చాలా సాఫ్ట్వేర్ అండ్ AI ఫీచర్స్ ఇచ్చాడు. పోకో M2 ప్రో లో స్నాప్డ్రాగన్ చిప్ ఉండడం వల్ల మీరు గూగుల్ కెమెరా మోడ్ ఇన్స్టాల్ చేసి గూగుల్ HDR ప్రాసెసింగ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే రియల్మీ 7లో మీడియాటెక్ చిప్ ఉండడం వల్ల గూగుల్ కెమెరా మోడ్ రాదు అని చెప్పలేము. రియల్మీ 7లో కూడా మీరు గూగుల్ కెమెరా మోడ్స్ ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 8 ప్రో లో G90T ని చూసుకుంటే చాలా గూగుల్ కెమెరా మోడ్స్ ఉన్నాయి. గూగుల్ కెమెరా మోడ్స్ పక్కన పెడితే నార్మల్ యూజర్స్ అయితే జస్ట్ స్టాక్ కెమెరా ఓపెన్ చేసి ఫోటోస్ క్లిక్ చేస్తూ ఉంటాం. సో పోకో M2 ప్రో లో 48 MP సెన్సార్ అయిన, రియల్మీ 7లోని 64 MP సెన్సార్ అయిన రెండు ఫోన్స్ లో మీకు బెటర్ కలర్స్ అండ్ డీటెయిల్స్ చూడడానికి ఉంటాయి. రియల్మీ 7లో మీకు బెటర్ సెన్సార్ అండ్ హైయర్ 8 MP సెన్సార్ ఉంది కాబట్టి రియల్మీ 7 కి కెమెరా పాయింట్ ఇస్తున్నాను. ఫ్రంట్ కెమెరా,
రియల్మీ 7 లో మీకు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 471F 2.1 కెమెరా ఇచ్చాడు. ఇది 1080p 30fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో M2 Pro లో మీకు 16 మెగాపిక్సెల్ F 2.5 కెమెరా ఇచ్చాడు. ఇది కూడా 1080p 30fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ రియల్మీ 7 లో మీకు బెటర్ సెన్సార్ అండ్ లార్జర్ F 2.1 అపాచర్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ కెమెరా పాయింట్ రియల్మీ 7 కి ఇస్తున్నాను. బ్యాటరీ రియల్మీ 7 లో మీకు 5000mAh బ్యాటరీ 30W డార్ట్ చార్జర్ తో వస్తుంది. పోకో M2 Pro లో మీకు 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. సో బ్యాటరీ పాయింట్ నేను పోకో M2 Pro కి ఇస్తున్నాను. ర్యామ్ అండ్ స్టోరేజ్ 14999 రూపీస్ కి మీకు రియల్మీ 7 లో 664 స్టోరేజ్ ఆప్షన్, పోకో M2 Pro లో కూడా 664 స్టోరేజ్ ఆప్షన్ ఇస్తున్నాడు. అలాగే రెండు ఫోన్స్ లో ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్, UFS 2.1 స్టోరేజ్ యూస్ చేస్తున్నారు. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ లో రెండు ఫోన్స్ టై అని చెప్పొచ్చు. రెండు ఫోన్స్ లో మీకు 2 SIM ప్లస్ డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, 110 అవుట్ ఆఫ్ ద బాక్స్ USB టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఈ ఫీచర్స్ అన్ని రెండు ఫోన్స్ లో టై అని చెప్పొచ్చు. రియల్మీ 7 TUV రెయిన్ ల్యాండ్ స్మార్ట్ ఫోన్ రిలయబిలిటీ వెరిఫికేషన్ తో వస్తుంది. అలాగే పోకో M2 Pro మీకు P2S ఫ్లాష్ ప్రూఫ్ కోడింగ్ తో వస్తుంది. సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని మీ యూసేజ్ కి తగ్గట్టు మంచి ఆప్షన్ చూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ రెండు ఫోన్స్ కి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. బాయ్.